ఇక్కడ వచ్చేసిన గెస్ట్స్కి, సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూకి, మీడియా వారికి, అండ్ బీభత్సంగా వర్షం పడుతున్నా అయినా మొండిగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వెలుగుల్లో మీకు ఇష్టమైన మీ అభిమాన నటుడిని చూడాలనుకుంటున్నారా? ఇదే అవకాశం. దేవితో పనిచేయడం చాలా ఇబ్బంది, ఎందుకో చెప్పనా? అంటే హిస్ వర్క్ విల్ మేక్ యూ స్పీచ్లెస్. దాని తర్వాత ఎందుకో చెప్తాను. యాక్చువల్లీ కరెక్ట్గా నిన్నే రీ రికార్డింగ్ చూడటానికి వెళ్ళాం అందరం. చూసి అసలు మొత్తం బ్లాంక్ అయిపోయింది. అంటే మనం ఎంతో ప్రేమతో తీసిన సినిమా, మ్యూజిక్ ఎలా వస్తుంది, మ్యూజిక్ ఎలా వస్తుంది, భయం కాదు. యునో, యూ జస్ట్ వాంట్ టు వాచ్ ఇట్. చూసి ఒక ట్రాన్స్లో బయటకు వచ్చాం. యూ స్పీచ్లెస్ విత్ దిస్ వర్క్. అప్పుడే స్కూల్ ఎగ్జామ్ రాసిన పిల్లోడిలాగా అలా బయట కూర్చుంటాడు. అంటే 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా ఇప్పుడు అలాగే. రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఏమంటారని చూస్తూ ఉంటాడు. అంటే ఒక పక్క మాటలు రావట్లా మళ్ళీ చెప్పాలి, లేదా నచ్చలేదు అనుకుంటాడు. ఏం చేయాలని గట్టిగా నేను హగ్ చేస్తాను. అప్పుడే కిషోర్ హగ్ చేసుకున్నాడు, నేను హగ్ చేసుకున్నాను. దేవి ఎప్పుడు చెప్తూ ఉంటాను లవ్ యూ టూ, ఎందుకంటే నీ వర్క్తో నాకు లవ్ యూ చెప్తావు, నేను మళ్ళీ లవ్ యూ టూ అని అంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దనాన్న గారు, అంటే మా గురించి మేమే చెప్పుకోకూడదు, బట్ ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్తాను. ప్యాషన్ అనే పదం తెలుసుకుని ఇక్కడికి వచ్చాను, కానీ ప్యాషన్ అనే పదం అర్థం మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాకి ఐ నో వాట్ యు పుట్ ఇన్. అందరికంటే ఎక్కువ నాకు తెలిసి పెదాంకర్ కన్నా ఇంకా ఎక్కువ ఈ సినిమా ఎవరు ప్రేమించలేదు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్, మా ఇద్దరు రిలేషన్ ఒక్క మొక్కలో చెప్తా. జనరలీ అందరి గురించి చెప్పబోద్ది అవుద్ది, కానీ కిషోర్ గురించి మాత్రం పక్కన వాళ్ళు మంచిగా చెప్తే వినబోద్ది అవుద్ది. సో సైలెంట్గా ఉంటా కిషోర్ గురించి మాట్లాడుతుంటే. సో కిషోర్, ఈ సినిమా గురించి చాలా 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 చెప్పాను, చాలా మెసేజ్లు పెట్టాను సినిమా చేసేటప్పుడే. అంటే సింపుల్, అంటే ఎక్కువ చెప్పను కానీ అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనేది ఈ సినిమాతో నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్, ఎంత చెప్పినా తక్కువే నీ గురించి. అండ్ డైలాగా, ప్రతి మగాడు సక్సెస్ మనకు ఒక ఆడది ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడు గడ్డం మనకు మాత్రం ఖచ్చితంగా ఆడది ఉంటుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అలాట్. అక్టోబర్ 27 రిలీజ్ అవుతుంది. ఐఎమ్ షూర్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్.